మీరు చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి, రేపు నుంచి గడప గడపు ఏదైతే వైసీపీ ఉందో, పోలీసు లేకన్నా వాలంటీర్ లేకన్నా సచివాలయ సిబ్బంది లేకన్నా ఎమ్మెల్యేలను పోమని చెప్పండి. 175 కాన్స్టిట్యూన్సీ లో 150 కాన్స్టిట్యూన్సీ బట్టలు కొడుతారు ప్రజలు. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు ధైర్యం ఉంటే రేపు నుంచి పోమని చెప్పండి. ఏది పోలీసు లేకుండా వాలంటీర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము పోతున్నాం కదా, మాకెవరు లేరు కదా ప్రజల దగ్గరికి, మీరు కూడా పోండి. ఆ విధంగా పోయే ధైర్యం లేదు. వీళ్ళందరినీ పెట్టుకునే మీ నంబర్ స్విచ్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అవునా? ప్రజలు ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి మళ్ళీ ఈ టీవీలలో వస్తుందని చెప్పి ఈ ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ చేయాలి. అందరూ స్విచ్ ఆఫ్ చేసి మీరు పోయింట్ చూసుకోండి. మీరు ఈ రోజు ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతా ఉంటే మీ విలేకరులు పంపించండి, అందరూ స్విచ్ ఆఫ్ చేయాలి, ఇంక్లూడింగ్ వాలంటీర్స్ కానీ అందరు ఫోన్లు ఆఫ్. ఎవరు వీడియో వీడియో ఓకే అంటే ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఓడిపోతామని? ఓన్లీ లేదండి డబ్బు వల్ల, లాజిక్ బాగా తీసుకొచ్చారులేండి. ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తా, వాళ్ళది ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఫీలింగ్, అది అవమానం చేస్తున్నాను. నాతో చెప్పారు కొంతమంది, ఇదేంటన్నా మా డబ్బు మాకు ఇచ్చి ఈ లేదో వాళ్ళ నాయనగారు ఇస్తా అని ఇట్లా మా ఇంట్లో ముందరకు వచ్చి ఇచ్చి బిల్డప్ ఏందన్నా ఇది వాస్తవం. నిజంగా జిఎస్టి వచ్చిన తర్వాత అండి అందరి కాంట్రిబ్యూషన్, అవును పెట్రోల్ మీద ట్యాక్స్, డీజిల్ మీద ట్యాక్స్, అన్నిటి మీద అటుపోయింది. ముందు మనం ఏమనుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే లేదో మనం కాంట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నాం, ఇప్పుడు లేదు. కామన్ మ్యాన్ ఆల్సో ఇస్ కాంట్రిబ్యూటింగ్. yes అవును. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు పైన జిఎస్టి ఉంది కాబట్టి అతని ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కాకపోయినా అతని కాంట్రిబ్యూషన్ ఉంది. సో వీళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఇళ్ల ముందరకు పోయి ఏదో వీళ్ళు నాయనగారు సొత్తు ఇస్తా ఉండేట్లు, భిక్షం వేస్తా ఉండేట్లు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కదా? ప్రజల దగ్గర మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రజల దగ్గర పోయి దీనిపైన ఒక తీయాలంటారు, వీళ్ళు పెట్టాలంటారు. ఓకే.